మూడు రాజధానులకు ఆమోదం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గుంటూరు 46వ డివిజన్ అధ్యక్షుడు మండిపూడి పురుషోత్తమ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కోనూరు సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో 70 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పుడు కూడాను మరి గ్రామ స్వరాజ్యం కానీ అలానే వికేంద్రీకరణటువంటి చట్టాలని అన్నిటినీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్లేటువంటి నాయకత్వం మరి మనం చూసిన ఈ 77లో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. దాదాపుగా అమరావతి రాజధాని అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున శాశ్వత రాజధానిగా ఎందుకు కట్టలేకపోయాడో కూడా ఇవాళ అమరావతి ప్రజలు కూడా ఆయన నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ముఖ్యంగా తాత్కాలికం అంటూ ఆ ప్రజలు ఇచ్చినటువంటి భూముల్ని మరి కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మి అక్కడ ఉన్నటువంటి పేద దళిత బీసీల పొలాలను సైతం ఆ రోజు కొనుక్కొని కోట్లాది రూపాయలు గడించాలనేటువంటి ఆశ తప్ప చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు.